ఉత్తర తెలంగాణలో పేద ప్రజలకు పెద్ద దిక్కుగా ఉండే ఎంజీఎం హాస్పిటల్లో పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది వరుస పెట్టి సంఘటనలు జరుగుతున్న తెలంగాణలో హెల్త్ మినిస్టర్ అయితే ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయకపోవడం దారుణమని ప్రజలంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రజా ఆరోగ్యాన్ని ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు పట్టించుకోవట్లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటి వరకు ఎంజీఎంలో జరిగిన ఘటనకు సంబంధించి హరీష్ రావు నోరు మెదపలేదు ప్రాణాలు పోతున్నా మినిస్టర్ పట్టించుకోరా మంత్రిగారు పేదోడి ఆరోగ్యంపై ఎందుకింత మౌనం పాటిస్తున్నారు ఎంజీఎంలో ఎలుకలు కొరకడంతో రోగి మరణించిన సంగతి మీకు తెలీదా చికిత్స పొందుతూ శ్రీనివాస్ అనే రోగి కన్నుమూసారు అయితే రోగి శ్రీనివాస్ మృతికి ఆరోగ్య శాఖ నిర్లక్ష్యమే కారణమంటూ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు ప్రస్తుతం శ్రీనివాస్ కుటుంబాన్ని ఎవరు ఆదుకుంటారు ఆ కుటుంబానికి అండగా ఎవరు నిలుస్తారని ప్రశ్నిస్తున్నారు ఇక ఎంజిఎం ఘటన జరిగి మంత్రి వరకు వెళ్ళిందా లేకపోతే మంత్రి హరీష్ రావు ఎందుకు దీనిపై మాట్లాడట్లేదని ప్రజలైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇక వరంగల్ ఎంజిఎం పరిస్థితి అసలు పూర్తిగా చూసుకుంటే కనుక అడుగడుగున సమస్యలు కనిపిస్తూ ఉంటాయి గతంలో కూడా పసికందు మాయమైన వార్త మనం విన్నాం తర్వాత చాలామంది రోగులు ఇబ్బంది పడుతూ తమ సమస్యల్ని విన్నవించిన పరిస్థితి కూడా మనం చూసాం ప్రస్తుతం ఎలుకల కారణంగా అక్కడ చికిత్స పొందుతున్న రోగులకు ఎలుకలు కొరకడంతో మరణించే సంఘటన వరకు కూడా వెళ్ళింది ఇక ఎంజీఎంను రకరకాల సమస్యలు అయితే వేధిస్తూ ఉన్నాయి సిబ్బంది కొరతుంది పరికరాల కొరతుంది ఉత్తర తెలంగాణలో పేదల పాలిట పెన్నిద్ర చెప్పుకునే ఎంజిఎం హాస్పిటల్లో అసలు ఎక్విప్మెంట్ కూడా పూర్తిగా పనిచేయట్లేదు అనే ఆరోపణలు కూడా ఉన్నాయి ఎక్స్రే మిషన్ కానీ ల్యాబ్లో కానీ చూసుకుంటే సౌకర్యాలన్నీ అరకొరగానే ఉంటాయి పూర్తిస్థాయి వైద్య సదుపాయాలు కల్పించాలని ఎన్నోసార్లు ప్రజలు విన్నవించుకున్న అధికారులు కూడా పట్టించుకున్న పరిస్థితి లేదు దీంతోనే మంది ప్రైవేట్ హాస్పిటల్స్ను ఆశ్రయించాల్సిన పరిస్థితి కనిపిస్తూ వస్తుంది ఇక సెక్యూరిటీ పరంగా చూసుకున్న శానిటైజేషన్ నిర్వహణ చూసుకున్నా కూడా లో అడుగడుగున కూడా నిర్లక్ష్యమే దర్శనమిస్తూ ఉంటుంది ఇక తన్నీరు ఆరోగ్య మంత్ర లేకపోతే వ్యవసాయ మంత్ర వ్యవసాయానికి సంబంధించి ఆరోపణలు వచ్చినప్పుడు ఆయన ప్రెస్ మీట్లు పట్టి ఆరోపణలు చేస్తూ ఉంటారు సో ఆరోగ్య మంత్రిగా ఉన్న హరీష్ రావు నిన్న ప్రెస్ మీట్ సందర్భంగా ఆయన కనీసం ఎంజీఎం హాస్పిటల్ గురించి ఒక ప్రస్తావనైనా తీసుకురాలేదని చెప్పి ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఇక పుట్టేటి సమస్యల్లో తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ కొట్టుమిట్టాడుతోంది ఇప్పటి వరకు కూడా మంత్రి హరీష్ రావుకు ఈ శాఖకు సంబంధించి ఎలాంటి పట్టు లేదు ప్రభుత్వ ఆసుపత్రులపై అసలు దృష్టి సారించే ఉద్దేశం తన్నీరు హరీష్ రావుకు ఉందా లేదా అని కూడా ప్రజలు ప్రశ్నిస్తున్న పరిస్థితి ఇలా ఏ శాఖ ఏ పనితీరు చూసుకున్నా కూడా అక్కడ అత్యంత దారుణంగానే కనిపిస్తోంది పరికరాలు కానివ్వండి లేకపోతే వైద్యుల కొరత కానివ్వండి అటు సిబ్బంది కొరత కానివ్వండి పారిశుద్ధ్యం ఏ రకంగా చూసుకున్నా కూడా అక్కడ పరిస్థితి అత్యంత దారుణంగా ఉందని చెప్పుకోవాలి ఇంకా తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి కూడా ఎంజిఎంలో పారిశుద్ధ్యానికి సంబంధించి ఏజిల్ సంస్థకే కాంట్రాక్ట్ ఇచ్చారు సో ఆ సంస్థ పూర్తిగా బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది వేతనాలు కూడా టైంకి ఇవ్వకుండా ఏజిల్ సంస్థ వేధింపులకు గురిచేస్తోందని అందులో పనిచేస్తున్న సిబ్బంది కూడా చెప్తున్నారు ఇక ఏజిల్ను వదిలేసి కేంద్రానికి హరీష్ గురించి అలాగే కేంద్రానికి సంబంధించి హరీష్ రావు వడ్ల అంశానికి సంబంధించి మాట్లాడుతున్నారు మాపై ధమ్కి ప్రదర్శిస్తారంటూ కేంద్రాన్ని ప్రశ్నిస్తున్నారు కానీ స్థానికంగా ఉన్న వైద్య ఆరోగ్య శాఖలో ఉన్న లోపాలను గుర్తించట్లేదు లోపాలను గుర్తించి ఆసుపత్రిలో సమస్యలను పరిష్కరించే దిశగా ముందుకు వెళ్లట్లేదని ప్రజలైతే తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు ఆరోగ్యాన్ని గాలికొదిలేసి కేవలం రాజకీయాలు మాత్రమే నడుపుతున్నారు వడ్ల రాజకీయం చేస్తున్నారు సీఎం కేసీఆర్ ఏం చెప్తే దానికి వంతపాడే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఆరోగ్యాన్ని గాలి అంటూ కూడా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇక ఎంజీఎం హాస్పిటల్కి సంబంధించి సూపరింటెండెంట్ బదిలీ వెనుక కూడా రాజకీయ కోణం ఉందనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి అసలు అంశాన్ని పక్కదో పట్టించేందుకే కుట్ర పన్నుతున్నారు అని కూడా ప్రజలైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇక ఇద్దరు డ్యూటీ డాక్టర్లు కూడా జరిగిన ఘటనలకు సంబంధించి వారిది బాధ్యత లేకపోయినప్పటికీ కూడా వారిపైన కూడా సస్పెన్షన్ వేశారు వారి బలు అయిపోయారని చెప్పేసి ఆ డాక్టర్లు కూడా ఆరోపిస్తున్న పరిస్థితి ఇక శానిటేషన్ కాంట్రాక్టర్ పై కేసీఆర్ సర్కారుకు ప్రేమ ఉన్న కారణంగానే ఇలా ఎన్ని నిర్లక్ష్యాలు జరుగుతున్నా ఏజెంట్ సంస్థ నుంచి స్పష్టంగా నిర్లక్ష్యం వెలుగులోకి వస్తున్నా కూడా ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు గులాబీ పెద్దల అండదండలతో ఏజెంట్ సంస్థ ఇప్పటికీ కూడా పారిశుధ్యం బాధ్యత అనేది కొనసాగిస్తూనే ఉంది సిబ్బంది అక్కడ ఉండే సిబ్బంది ఆందోళన చేపట్టినా కూడా పాలకులైతే పట్టించుకునే పరిస్థితి అయితే కనిపించటం లేదు ఇక రాజకీయ జోక్యంతో వైద్యాధికారులు కూడా ఒక నిలకడగా ఒక నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయంతో ముందుకు వెళ్ళలేని పరిస్థితి కనిపిస్తోంది మొత్తానికి చూసుకుంటే ఎంజీఎంలో అడుగు అడుగునా కూడా పర్యవేక్షణ లోపం కనిపిస్తోంది అన్ని రకాల నిర్లక్ష్యం కూడా కొట్టుమిట్టాడుతున్నట్టుగా కనిపిస్తున్నా ఎవరు చర్యలు తీసుకునే పరిస్థితి అక్కడ కనిపించడం లేదు సో శానిటైజేషన్ బాధ్యత కాంట్రాక్టర్దా లేకపోతే డాక్టర్లదా సూపరింటెండెంట్ ఫైనల్గా దీనిపై ఆన్సర్ చెప్పాల్సి ఉంటుందా లేకపోతే శానిటేషన్ సంబంధించి సంస్థ ఏదైతే ఉందో ఏజిల్ ఏజిల్ సంస్థ దీనికి ఆన్సర్ చెప్పాలా ఎలుకలు బొద్దింకులు పట్టడమే మా పని అని చెప్పి ఒకవైపు వైద్యులు ప్రశ్నిస్తున్నారు రోగులకు ట్రీట్మెంట్ చేస్తామో అంతవరకే మా పరిధి అంటూ వైద్యులు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇక సిబ్బంది కూడా తమ తమ పనుల నిర్వహణ గురించి మాట్లాడుతున్నారు తప్ప ఇక్కడ పారిశుద్ధ్య నిర్వహణకు సంబంధించి ఏజెన్స్ సంస్థదే మొత్తం బాధ్యత మాకే అవసరం అన్నట్టుగా సిబ్బంది కూడా మాట్లాడుతున్నారు సో ఎవరికి వారు యమునా తీరా అన్నట్టుగా ఉన్నారు తప్పిస్తే అక్కడ పరిస్థితులపై పట్టించుకొని ఒక నిర్ణయం తీసుకుని ఎంజిఎం హాస్పిటల్ను బాగు చేసే దిశగా అయితే అటు ప్రభుత్వాలు ప్రయత్నించడం లేదు సో ఇటు కాంట్రాక్ట్ ఇచ్చిన సంస్థలు కూడా ప్రయత్నించిన కారణంగా ఈరోజు వరంగల్ ఎంజిఎంలో ఒక రోగి మృతి వరకు కూడా వెళ్ళిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది